ఖమ్మం జిల్లా పాలే నియోజకవర్గం అంటే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఒక పెద్ద చర్చనీయాంశంగా ఉంది. ఇక్కడ పోటీ చాలా తీవ్రంగా ఉంది. ఇద్దరు మహామహుల మధ్య ఒక భీకరమైనటువంటి పోటీ అయితే నెలకొని ఉంది. ఈ ఈ ఎన్నికల బరిలో నిలిచినటువంటి ప్రస్తుత ఎమ్మెల్యే శ్రీ కందాల ఉపేంద్ర రెడ్డి గారు మనతో ఉన్నారు. ఒకసారి ఈ ఎలక్షన్ సరళి గురించి, వారి ప్రచారం గురించి వారి మాటలు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే సార్. ఎలా జరుగుతుంది సార్ మీ ప్రచారం? మా ప్రచారం మీరు రోజు ఫాలో అవుతున్నట్టున్నారు కదా, బ్రహ్మాండంగా ఉంది. జనంలో స్పందన చాలా బాగున్నది. అందరూ కూడా జనం ఎప్పుడో డిసైడ్ చేసుకున్నారు. ప్రచారం అనేది నామ మాత్రమే, ఫార్మాలిటీ. ఖచ్చితంగా జనం ఎప్పుడు ఉపేంద్ర రెడ్డికి ఓటు వేయాలనేది డిసైడ్ చేస్తున్నారు. మీ ప్రత్యర్థి పొంగులేటి శ్రీనివాస రెడ్డి గారు ఆల్రెడీ ఖమ్మం నుంచి ఒక్క ఎమ్మెల్యే సీట్ కూడా గెలవనివ్వను అని చెప్పేసి ఛాలెంజ్ చేశారు. అలాగే ఏకంగా సీఎం గారిని అసెంబ్లీలో అడుగుపెట్టనివ్వను అని చెప్పేసి అన్నారు. ఇప్పుడు ఆయనతో మీరు తలపడుతున్నారు. మీ మధ్య మాటల యుద్ధం కూడా బాగానే జరుగుతోంది. నేను జనరల్గా ఎప్పుడు ఎవరిని ఏం మాట్లాడాలనుకుని చాలా తక్కువ మాట్లాడుతుంటాం. మన పని మనం చేస్తుంటాం. నేనేం చేయగలనో చేస్తా, నేనేం చేస్తానో చెప్తా, కానీ ఎదుటి వాళ్ళ గురించి మనం మాట్లాడము. ఇప్పుడు అతను నువ్వు నువ్వే చెప్తున్నావు. అంతకుముందు ఏం చెప్పిండు ఆయన? 10 సీట్లలో ఏ పార్టీ పోయినా నాదే పెత్తనం అన్నాడు. ఇవాళ ఏం జరిగింది చూసినాం కదా మనం. ఇవన్నీ మాటలు ఒట్టి మాటలు మాట్లాడుతుంటారు, వింటుండాలి అంతే. ఇప్పుడు ఆయన స్థానికత గురించి కూడా బీఆర్ఎస్ నుంచి కొన్ని కామెంట్స్ వినిపిస్తూ ఉన్నాయి. అంటే ఒకే జిల్లాలో ఉన్నప్పుడు కూడా స్థానికత గురించి ప్రశ్న అవసరం అనేది. జిల్లా వేరు, నియోజకవర్గం వేరు, ఎక్కడైనా లోకల్ లోకలే కదా, దానికి డిఫరెన్స్ ఏముంటుంది? ఖచ్చితంగా అతను లోకల్ కాదు కదా, అతను కోటు ఉందా ఇక్కడ మరిగా? అయితే కందాల ఉపేంద్ర రెడ్డి గారు వ్యక్తిగా చాలా గొప్పవాళ్ళు, ప్రతి మనిషికి సాయం చేస్తూ ఉన్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా ఆయనకు సపరేట్గా ఇప్పటివరకు ఈ నియోజకవర్గంలో ఎవరికీ లేనటువంటి ఒక మంచి పేరైతే వ్యక్తిగాను ఎమ్మెల్యేగాను మీరు తెచ్చుకున్నారు. అయితే మీరు చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో కొంత విఫలమయ్యారు అనేది కూడా ఒక వాదన ఉంది. ఏం లేదమ్మా, అభివృద్ధి అనేది ఒక నిరంతర ప్రక్రియ, కంటిన్యూస్గా జరుగుతూనే ఉంటుంది. నువ్వు ఒకసారి ఆలోచించు, ఇప్పుడు ఇన్నేళ్లలో మనకు ఒక జూనియర్ కాలేజ్ కూడా ఎవరు తీసుకురాలే. కానీ నేను ఒక జేఎన్టీ ఇంజనీరింగ్ కాలేజ్ తీసుకొచ్చిన, ఒక మన నర్సింగ్ కాలేజ్ తీసుకొచ్చిన, ఒక ఫిషరీస్ పాలిటెక్నిక్ తీసుకొచ్చినాం. అన్ని రోడ్లు విలేజెస్లో ఆల్మోస్ట్ అన్ని సీసీ రోడ్లు కంప్లీట్ చేసినాం. 15 ఏళ్ళ నుంచి ఎవరు పట్టించుకోలేదు ఆల్మోస్ట్ ప్రతి విలేజ్లో. ఇంకొక 2 మంత్స్లో ఏ విలేజ్లో కూడా మట్టి రోడ్డు అనేది కనపడదు. దాంతోపాటు అన్ని లింక్ రోడ్లు చేసినాం వ్యవసాయానికి అనేది. దాంతోపాటు ఖమ్మానికి అన్ని లింక్ రోడ్లు 4 లేన్ సెటిలైటింగ్తో చేస్తున్నాం. మీకు ఎన్నో ఏళ్ళ నుంచి 60-70 ఏళ్ళ నుంచి మా కామచికల్లు, రావణపేట ప్రజలు ఆడ కెనాల్ కాడ ఇబ్బంది ఉందని రోడ్డు 60-70 ఏళ్ళ కింద కెనాల్ వచ్చినప్పుడు రావాల్సిన రోడ్డు. ఇంతమంది మంత్రులు అయినారు, ఇంతమంది ఎవరు పట్టించుకోలేదు. ఈరోజు శాంక్షన్ చేయించిన మొదలు పెడుతున్నాం. అట్లనే మంగళగూడెం మన తీర్థాల దగ్గర కూడా ఎప్పుడు వర్షం వచ్చినా 4-5 రోజులు ఆ ట్రాఫిక్ ఆగిపోతుంది. ఇన్నేళ్ళ నుంచి ఎవరు పట్టించుకోలేదు. ఈరోజు మళ్ళీ 55 కోట్లు శాంక్షన్ చేయించి అది కూడా టెండర్ అయిపోయింది. అభివృద్ధి అనేది ఎప్పుడు నిరంతరం జరుగుతూనే ఉంటుంది. దానికి అంటే ఎన్నికల్లో ప్రధానంగా మనం, అంటే నేను చెప్పింది ఏంటంటే, ఈ అభివృద్ధిని, ఈ అభివృద్ధి కార్యక్రమాలు కాకుండా మీరు వ్యక్తిగతంగా చేస్తున్న సర్వీస్ను మాత్రమే ఎక్కువ హైలైట్ చేస్తున్నారు. ఒరిజినల్గా మీరు చేస్తున్న అభివృద్ధిని కొంచెం లో ప్రొఫైల్లో చూపిస్తున్నారు అనేది, దీనివల్ల ప్రజల్లో కూడా ఒక రకమైనటువంటి ఒక ఫీలింగ్ ఏర్పడుతుంది కదా అని. అట్లా ఏం లేదమ్మా, మిగతా వాళ్ళందరి మీద మీరు, మనం అంటే ఫైనాన్షియల్గా చూసుకుంటే వాళ్ళందరి మీద మనమే ఎక్కువ ఫండ్స్ తెచ్చినాం, ఎక్కువ చేసినాం. నేను ఏమంటున్నా, మొదటి నుంచి కూడా నేను మాటల మనిషిని కాదు, చేతల మనిషిని. పాలే నియోజకవర్గంలో డబ్బులకు సంబంధించి ఏరులై పారబోతా ఉంది. ఇద్దరు పోటాపోటీగా డబ్బులు ఖర్చు పెట్టబోతా ఉన్నారు, ఓట్లు కొనబోతా ఉన్నారు అనేది రాష్ట్ర వ్యాప్తంగా ఒక పరిశీలకులు అంచనా. నాకు డబ్బులు లేవమ్మా, జనం ఉన్నారు. ఆ జనం మా వెనకాల ఉంటారు. నేను జనాన్ని నమ్ముకున్న, డబ్బులు నమ్ముకోలేదు. డబ్బులు నమ్ముకున్నది వాళ్ళు, డబ్బులతోనే. నేనేమంటున్నా, అసలు వాళ్ళకి ఏం సంబంధం వచ్చారు ఇక్కడికి? దేనికోసం వచ్చారు వాళ్ళు? డబ్బులతో ఏదో చేయగలం అనుకుంటున్నారు. కానీ డబ్బులతోని మా పాలేరు ప్రజల్ని కొనేది జస్ట్ ఇంపాసిబుల్. మా పాలేరు ప్రజలు ఎప్పుడైనా ఆత్మగౌరవం, మర్యాద, మంచి ముఖ్యం అనుకుంటారు. లాస్ట్ టైం కూడా చూశారు మీరు, లాస్ట్ టైం కూడా ఇట్లనే చేయాలనుకున్నారు. ఏమైంది మీరు చూశారు, మా ప్రజల తీర్పు చూశారు. ఇప్పుడు కూడా అదే జరగబోతుంది. ఇప్పుడు కాంగ్రెస్తో పాటు మన నియోజకవర్గంలో సిపిఐ కూడా వాళ్ళతో పాటు కలిసి ఉంది, అలాగే సిపిఎం కూడా బరిలో ఉంది. ఇవి ఈ ఎన్నికలు వచ్చి ఓట్లు చేయడానికి ఏమైనా అవకాశం ఉందంటారు? ఇక ఎవరు ఓట్లు వాళ్ళు వేసుకుంటారు? నేను జనాన్ని నమ్ముకున్నాం, నీకు తెలుసో లేదో. సిపిఐలో కూడా సగానికి ఎక్కువ మంది నాకే వేస్తారు. జనం నా అన్ని పార్టీ, మనం ఏ రోజున కూడా నేను పార్టీ చూడలేదు. ఖచ్చితంగా అన్ని పార్టీలలో చేసినాం, అన్ని పార్టీలలో ఓట్లు వేస్తారు, దాంట్లో ఏం తేడా లేదు. ఇప్పుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారితో మీ మధ్య మాటలు ఇద్దాం అనేది మొదటి నుంచి గట్టిగానే ఉంది. కాకపోతే మీరు ఆయన్ని అదే రేంజ్లో అటాక్ చేయలేకపోతున్నారు అనేది కొంచెం మీ కార్యకర్తల్లో కొంత అవుతుంది. మీరు అంటే మీరు చెప్తున్నారు మాటల మనిషిని కాదు చేతల మనిషిని అని. బట్ ఈ సందర్భాల్లో మాటలు కూడా అవసరమేనేమో? అట్లాంటిది అవసరం లేదమ్మా, జనానికి అది నచ్చదు. ఇప్పుడు వాళ్ళు
ఫర్ ఎగ్జాంపుల్ నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నా. వాళ్ళు ఏమంటారు, డబ్బులు అంటారు. డబ్బులు ఇప్పుడు నేను మొన్న కూడా చెప్పాను. ఏం చెప్పాను నేను, 2009 తర్వాత ఒక్క వర్క్ తీసుకోలేదు. 2009 తర్వాత అతను కొన్ని వేల వర్కులు తీసుకున్నారు, వేల కోట్ల వర్కులు తీసుకున్నాడు. మరి డబ్బులు అతని దగ్గర ఉన్నాయా నా దగ్గర ఉన్నాయా? అబద్ధాలు చెప్పకూడదు ఎప్పుడు. నేను ఏమంటున్నా, మనం ప్రజలకు జవాబుదారీతనం ఉండాలి, ప్లస్ మనం ప్రజలకు ఆదర్శంగా ఉండాలి. ఇప్పుడు ఉపేంద్ర రెడ్డి ఏదైనా ఒక మాట చెప్పిండంటే అది నిజం అనేది ఉండాలి. ఒట్టిగా గ్లోబల్స్ అబద్ధాలు చెప్పకూడదు. అతను మామూలుగా రమ్మను మాట్లాడదాం, ఎక్కడికి వస్తాడు రమ్మను మాట్లాడదాం, ఎస్ 1-to-1 మాట్లాడదాం, రమ్మను. పైసలు ఎవరి దగ్గర ఉన్నాయి, ఎవరేం చేస్తున్నారు, ఎవరు అబద్ధాలు చెప్తున్నారు, ఎవరి నిజం చెప్తున్నారు, రమ్మను మాట్లాడదాం. ఎనీటైమ్ ఎక్కడైనా రెడీ. పొట్టిగా మనం ప్రజల్ని తప్పుదోవ పట్టించేదో ఏదో నోటికి వచ్చినట్టు మాట్లాడకూడదు ఎప్పుడు. మనం మాట్లాడిన మాట మీద కరెక్ట్గా ఉండాలి. ఇప్పుడు నేను ఏమంటున్నా, మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చూసుకోండి. నేను కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన, నేను ఆ రోజు ఉన్న పరిస్థితుల్లో అనుకోకుండా, సరే మన నియోజకవర్గం అభివృద్ధి అనుకోండి, ఇంకోటి అనుకోండి, నేను పార్టీ మారిన. ఏ రోజున ఒక్క రోజున నేను ఎవరైనా తిట్టినో చూసుకో. ఒక్క మనిషిని, కాంగ్రెస్ వాళ్ళని కాదు, నాయకులను కాదు, పార్టీని కాదు, ఎక్కడైనా తిట్టినో చూసుకో. మనం ఆ రోజు ఉన్నాం అయిపోయింది. ఇతను నిన్నటి మొన్నటి వరకు సీఎం గారు కాళ్ళు మొక్కి, వందల సార్లు సీఎం గారు కాళ్ళు మొక్కిండు. తెల్లారి తెల్లారి దయ్యం అయిపోయిండా? అయితే ఈ సందర్భంగా ఒక మాట అండి, మీరు కాంగ్రెస్ నుంచి గెలిచి బీఆర్ఎస్లకు వెళ్లే ముందు కాంగ్రెస్ అంటే ఎవరైతే కీలక నాయకులు ఉన్నారో నియోజకవర్గ వ్యాప్తంగా వాళ్ళెవరికి మాకెవరికి చెప్పకుండా వెళ్ళారని కొంతమంది నిన్న మాట్లాడినప్పుడు చెప్తా ఉన్నారు. అంటే ఆయన ఏకపక్షంగా తీసుకున్నారు, ఎమ్మెల్యే గారు ఏకపక్షంగా నిర్ణయం తీసుకొని వెళ్ళిపోయారని కూడా కొంతమంది కామెంట్స్ చేస్తా ఉన్నారు. డెఫినెట్గా నేను చెప్పలేదు, నేను చెప్పినా చెప్పలేదే చెప్పలేదు. ఆ రోజున్న పరిస్థితుల్లో అది తగ్గింది. కానీ నేను ఏమంటున్నా అంటే, నేను పార్టీ మారబట్టే ఇప్పుడు ఈరోజు అక్కడ తిరుగుతున్న నాయకులకు కూడా పలు రకాల సహాయాలు చేయగలిగినాం. నేను పార్టీ మారినబట్టి చేయగలిగినాం. పార్టీ మారకుంటే జరిగేది కాదు కదా. వాళ్ళందరికీ కూడా ఇప్పుడు ఆడెవరైతే తిరుగుతున్నారో నాయకులందరూ కూడా నా దగ్గరకు వచ్చి సహాయాలు తీసుకున్నోళ్ళే. దాంట్లో ఏముంటుంది, అట్లేముంటుంది. సో మరి ఈ అసంతృప్త కాంగ్రెస్ నాయకుల వల్ల మీకేమైనా సమస్య వచ్చే అవకాశం ఉందంటే ఫర్దర్గా? ఇంకొకటి కూడా మీరు మనం చూసుకున్నట్టయితే, కొన్ని రోజులుగా బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్లోకి చేరికలు, బీఆర్ఎస్లో చీలికలు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. దీనికి నిన్న కూడా మీరు ఒక కామెంట్ చేశారు, అక్కడొకటి పోయినంత మాత్రాన మాకు వచ్చే నష్టమే లేదన్నారు. నిజానికి ఎలక్షన్ టైంలో చేరికలు అనేవి, చీలికలు అనేవి ఒక సమస్య అవుతుంది కదా? ఇవన్నీ ఎలక్షన్లలో మామూలే. నేనేమంటున్నా, ఇప్పుడు నువ్వు గ్రౌండ్ లెవెల్లో ఇప్పుడు ఎవరైతే పోయినరో వాళ్ళ ఊళ్ళలో పోయి సర్వే చేయండి, ఆడు ఏం జరుగుతుంది, ఏమున్నది అనేది. ఇప్పుడు మీరు పోయిన వాళ్ళు ఎవరు కూడా ఈ రోజుకు మళ్ళీ ఊళ్ళో పోయి తిరిగిన వాళ్ళు లేరు, తిరగగలిగే పరిస్థితి లేదు. జనంలో అంత వ్యతిరేకత ఉన్నది, అట్లేం ఉండదు. ఎవరో పోయినంత మాత్రంలో, ఒకళ్ళు ఇద్దరు పోయినంత మాత్రంలో జరిగేది ఏం లేదు. వీళ్ళందరూ జనంలో ఉన్న నాయకులు కాదు. నెక్స్ట్, ఒక ప్రధానంగా మన నియోజకవర్గంలో అనిపించేది ఏంటంటే, దళిత బంధు పథకం విషయంలో అర్హుల కంటే కూడా కొంతమంది ఆల్రెడీ ఆస్తులు ఉన్న వాళ్ళు, పొలాలు ఉన్నవాళ్ళు, కొంతమంది ప్రజాప్రతినిధులు కూడా ఇచ్చారని చెప్పేసి ఒక కామెంట్ ఉందండి. అది తప్ప, మనం ఇచ్చిందే ఆల్రెడీ 100 మందికే ఇచ్చాం. ఇప్పుడు నేను జనరల్గా, ఇప్పుడు నేను 100% అన్నీ, నేను మామూలుగా ఏ పథకమైనా నేనేం చెప్తాను అంటే, జనరల్గా ఇప్పుడు సపోజ్ మనకు గృహలక్ష్మి ఉన్నది, మనకు 4,000 ఇచ్చారు మన నియోజకవర్గానికి, అవసరం ఉన్న వాళ్ళు 10,000 మంది ఉన్నారు. జనరల్గా నా కాన్సెప్ట్ ఏముంటుందంటే, 10,000 మందిలో పూర్ ఆఫ్ ది పూరెస్ట్ ఎవరు, వాళ్ళనే చూసుకోమంటాం కింది నుంచి. నిజంగా అందరికీ ఒకటే రోజు ఇవ్వలేకపోవచ్చు. ఇప్పుడు ఈ సంవత్సరం కొంతమందికి ఇచ్చినా నెక్స్ట్ ఇయర్ కొంతమందికి ఇస్తాం. పూర్ ఆఫ్ ది పూరెస్ట్ చూసుకుంటూ కింది నుంచి ఇద్దామనేది నా ఆలోచన, అదే చెప్తాను నేను. ఇప్పుడు మీతో పాటుగా మీ కూతురు దీప్తి గారు కూడా నియోజకవర్గ వ్యాప్తంగా చాలా కాలంగా తిరుగుతూ ఉన్నారు, మీకు చాలా సపోర్టివ్గా ఉంటున్నారు, మీ రాజకీయ వారసులుగా ఉన్న అనుకోవచ్చా? రాజకీయాలలో వారసులు అనేది మనం అనుకున్నంత మాత్రంలో రారు. కానీ నాకు తెలిసి మా పిల్లలు ఎవరు కూడా అట్లా పాలిటిక్స్ నేనున్నాను కాబట్టి నాకు సపోర్ట్గా తిరుగుతున్నారు. కానీ వాళ్ళకి ఎవరికి రాజకీయాలలో ఇంట్రెస్ట్ ఉందని నేను అనుకుంటాను. లేదు, వారి మాటలు చూస్తున్నా, స్పీచ్లు చూస్తున్నా, ఆ సరళి చూస్తూ ఉంటే ఖచ్చితంగా ఒక మంచి పొలిటీషియన్ అయ్యే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి, లక్షణాలు ఉన్నాయని చెప్పేసి చాలామంది అంటూ ఉన్నారు. లేదమ్మా, లేదు, నాకు తెలిసి అట్లా లేదు. కొన్ని టైం వస్తే మనం చెప్పలేం, మనకు తెలియదు కదా. ఓకే సార్, థ్యాంక్ యూ. ఇది కందాల ఉపేంద్ర రెడ్డి గారు చెప్తున్నారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఏవైతే ఆరోపణలు చేస్తున్నారో వాటికి బహిరంగంగా సవాల్ విసురుతున్నారు. ఎక్కడికంటే అక్కడికి వచ్చి నేను మాట్లాడతానని పొంగులేటి శ్రీనివాస గారికి ఆయన సవాల్ విసురుతున్నారు. అలాగే ఈ ఎలక్షన్స్లో ఖచ్చితంగా గెలవబోయేది నేనే అంటూ నమ్మకంగా ఉన్నారు. ప్రజలంతా తన వైపే ఉన్నారని ఆయన నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు. థ్యాంక్ యూ.